నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమనేటి సీతారెడ్డి గారు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొట్టేపాలెం కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణ సాధన కోసం జలదీక్ష చేయడానికి మాకు అర్జీ ఇచ్చి ఉన్నారు. ఆ అర్జీకి అనుమతి కోరి ఉన్నారు కాబట్టి దాన్ని సమగ్రమైన పరిశీలన చేస్తే మాకు అనుమతి నిరాకరించడానికి ఈ కింది కారణాలు వెల్లడైనవి. వాటిల్లో ఈ రూటు ఏదైతే ఉందో ఆయన తలపెట్టిన జలదీక్ష రూటు మన జొన్నవాడకి నర్సింహకొండ పోయే రూటు, అలాగే ఇదే రూటు మనకి బాంబే రోడ్డు బుచ్చిరెడ్డిపాలెం జాయిన్ అయిన తర్వాత రాయలసీమ ప్రాంతానికి కూడా ఇదే ఈ రోడ్డును ఉపయోగిస్తారు. కాబట్టి ఆ జలదీక్ష అక్కడికైనా అనుమతిస్తే ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యే గారి మద్దతుదారులు ఆ దీక్ష పాల్గొనకు వచ్చిన వాళ్ళు ఆ చెరువు కట్ట మీద నిలబడి ఉంటే ఆ తూపలాడు జరిగిన చిన్నపిల్ల కానీ ఎవరికైనా కూడా నీటిలో పడే అవకాశం ఉంది. అలాగే ఆ వాళ్ళు జలదీక్ష చేసేటువంటి ప్రాంతం కూడా ఎంత లోతుంది, బురద ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ దాని దృష్ట్యా కూడా మనం అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి ఆ రూట్లో చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రయాణిస్తారు. కరెక్ట్గా ఈయన పెట్టిన 8 గంటల ముందే అక్కడ మద్దతుదారులు రావటం, అక్కడ టెంట్లు కూడా వేస్తున్నారు కాబట్టి వస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అవకాశం ఉంది. కాబట్టి వీరు ఆల్టర్నేట్ రూట్ కూడా లేదా కాబట్టి ఆ ట్రాఫిక్ అంతరాయం కలిగితే మరి విద్యార్థులు వాళ్ళ యొక్క విలువైన విద్యా సంస్థలు కోల్పోయే అవకాశం ఉంది. దాని అదిగా అలా జరిగితే విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో దీక్ష జరిగినప్పుడు ఎలాంటి అభినందించిన సంఘటన జరగకుండా బాధ్యత ఎవరు తీసుకుంటారు కూడా దాంట్లో తెలియపరచలేదు. అలాగే ముందస్తు చర్యగా ఏమైనా ప్రమాదాలు జరగకుండా అక్కడ అంటే గజగీతగాళ్ళు కానీ వాటిలో కానీ ఏర్పాట్ల గురించి కూడా మాకు ఆ పర్మిషన్ లెటర్లో పెట్టలేదు. అదేవిధంగా ఈ ఆర్ట్ సమ్మర్ కాబట్టి ఏప్రిల్ ఆల్రెడీ ఆన్సెట్ సమ్మర్ ఆర్ట్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు అంటే ఈ ఎండ తీవ్రతకి ఎమ్మెల్యే గారు వయసురీత్యా ఆరోగ్యరీత్యా కూడా ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాని ఇవన్నీ కారణాల వల్ల మేము అనుమతి నిరాకరించడం జరిగింది. కాబట్టి అందరూ మా ఎమ్మెల్యే గారు వాళ్ళ మద్దతుదారులు అందరూ అర్థం చేసుకొని మీ అనుమతి ఎందుకు నిరాకరించామో దానిలో సహేతుకమైన కారణాన్ని తెలియపరచాం. కాబట్టి ఎవరైనా కూడా పోలీసు వారి అనుమతి లేని ఈ టైంలో ఎవరైనా దానికి వ్యతిరేకించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా వాళ్ళందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 27వ తారీఖు అర్జీ ఇచ్చా, ఈరోజు 6వ తారీఖు అంటే 10 డేస్ ముందు పర్మిషన్ కోసం లెటర్ పెట్టా, మీ ఎస్పీ గారికి పెట్టా, డిఎస్పీ గారికి పెట్టా. మీరు 28వ 29వ 30వ 31వ నిన్నైనా కనీసం మీ క్లారిఫికేషన్ అడిగి ఉండొచ్చు. ఏమీ లేకుండా దీక్ష స్టార్ట్ అయ్యే కరెక్ట్ గంట ముందు ఏదో స్వామి చెప్పినట్టు ఇంటర్నేషనల్ డాన్స్ ఇళ్ళకి పోయినట్టు లేకపోతే 4 గంటలకి పోలీస్ అంతా వచ్చి బాగుంటా లేఅవుట్ అంతా రౌండప్ చేసి నా ఇళ్ళంతా రౌండప్ చేసి ఇప్పుడు కాగితం తెచ్చారు. ఆ కాగితాలు ఏమంటారంటే మీరు ఎంతమంది వస్తున్నారో చెప్పడం లేదు, అక్కడ ముందస్తు ఏర్పాట్లు ఇది చెప్పలేదు, ఎవరని ఇవ్వండి అని చెప్పి చెప్పండి. 10 రోజులు చేంజ్ చేస్తున్నారు ఏ మస్తారెడ్డి గారు, 10 రోజులు చేంజ్ చేస్తున్నారు చెప్పండి దేవ గారు, 10 రోజులు చేంజ్ చేస్తున్నారు గంట ముందు ఇప్పుడు వచ్చి. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు అలౌ చేయండి, ఒక్కర్రారు, నేను ఒక్కడనే వస్తా. అది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సైడ్ మేము కూర్చుంటున్నాం. మీ ఎస్పీ గారితో మీరు మాట్లాడండి, ఒక్కరంటే ఒక్కరు రారు, నేను నా డ్రైవర్ తప్ప ఒక్కరు రారు, స్పాట్లో ఒక్కరుండరు. ఎందుకు గాంధీగిరి నిరసన, సగం జిల్లా సమస్య, పొట్టేపోవడం ఖర్చు మీద అనేక యాక్సిడెంట్లు అయినాయి, నడువులు తిరిగినాయి, కాళ్ళు తిరిగినాయి. దాదాపు 4 సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు, 4 సంవత్సరాల ముందే పేపర్స్ మొత్తం మీకు ఇచ్చా. 1.5 సంవత్సరం ముందు స్వయంగా సీఎం గారు స్వామి ఇచ్చారు, ఇప్పుడు దాకా అడుగు ముందు వాళ్ళ ఎవరు రాదు. పొట్టేపాడం కలుజు వద్దకి రెండో మనిషి రాకుండా చేసే బాధ్యత నాది. వస్తే మీ ఇష్టం వచ్చి యాక్షన్ తీసుకోండి, నాకు అభ్యంతరం, నేను ఒక్కడే పోతాను, నాకు అలవ చేయండి, నేను దీక్ష చేయాలి.